జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం అభిజిత్ పరిసరములో ప్రమాదం జరిగి గాయాల పాలైన వారిని ఆదుకోవాలని జనసేన ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త సుందరపు విజయ్ కుమార్ పరిశ్రమ గేటు ఎదుట అడిగినందుకు కంపెనీ వారు తప్పుడు ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లా జనసేన నాయకులు కార్యకర్తలు రావటంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన నాయకులు కార్యకర్తలు కంపెనీ యాజమాన్యం రప్పించాలని, సుందరపు విజయ్ కుమార్ విడుదల చేయాలని నిరసనలు తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యం వెంటనే బాధ్యత వహించాలని తెలిపారు. మొన్న జరిగినటువంటి సంఘటనలో ఒక మనిషి చేయి పోగొట్టుకున్నారు, చాలా మందికి ఇంజురీస్ అయినాయి, ఎంతమంది ఒకవేళ ఇంకా ప్రాణాపరిస్థితిలో ఉన్నారో తెలియని పరిస్థితి. దీన్ని తెలుసుకుందామని చెప్పి యలమంచిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ గారు నిన్న ఆ పర్యటన లోనికెళ్దామని, వాస్తవ పరిస్థితి తెలుసుకుందామని వెళితే తన లోనికి ఎలా చేయకుండా పరిశీలించని మీరెవరు మీరు రావద్దని చెప్పి బయటనే కూర్చొని నిరసన తెలియజేస్తున్నప్పుడు పోలీసు వారి చెంద ఇక్కడ ఉన్నటువంటి యలమంచిలి ఎమ్మెల్యే కనబాబురాజు అరెస్ట్ చేయించారు. దీన్ని మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. నాతో పాటు మా అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరు భాస్కర్ గారు, మా డాక్టర్ సెల్ చైర్మన్ గొడ్డపల్లి రఘు గారు, ఇంకా మా పార్టీ ఇన్ఛార్జ్ అందరూ కూడా పంపించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత ఈ విషయం తెలిసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పి పంపించారు మమ్మల్ని. జనసేన పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, జనసేన పార్టీ పరిశ్రమ రావాలి, పరిశ్రమల్లో ఉపాధి పొందాలి, ఎక్కువ మంది జీవన వృత్తి కలగాలి, జీవన ప్రమాణాలు పెరగాలని. అయితే తరచూ ఎస్సీజెడ్లో ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ పాటించకుండా యాజ్ పర్ డిజైన్స్ లేకుండా కంపెనీల్లో పెరో ఎనాలిసిస్ కావాల్సినటువంటి హీట్ను పెంచి వాళ్ళు ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు. దానివల్ల యాక్సిడెంట్లు తరచూ వస్తున్నాయి. ఇలా యాక్సిడెంట్లు తరచూ వచ్చినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్టరేట్కి వచ్చి సమాధానం చెప్పాలి. ఆర్ ఏపీఐసీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి జెడ్ఎం ఇక్కడే ఉన్నారు, వారు రావాలి. నిన్న రాత్రి నుంచి మా ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నిరసన తెలియజేస్తుంటే ఇప్పటికి వచ్చి అభిజిత్ ఇండస్ట్రీ తాలూకా సీఈఓ కానీ వారి జీఎం కానీ ఎవరు బోతవే దూరంలో ఉన్నారు, కిలోమీటర్ దూరంలో ఉన్నారు. రావడానికి ఏమిటండి బాగా మీకు వచ్చి చెప్పరా? ప్రజల ప్రాణాలతో సెలగాటు ఆడతారా? పోతే పోనే మంచి చెయ్యిరిపోయింది, దాన్ని పట్టించుకోవాలి అవసరం లేదని అంటారా? ఇలాగే మీ ధోరణిలో మార్పు వచ్చిందా? సరే సార్, ఇప్పుడు ఇమీడియట్గా మా జిల్లా నలుమూల నుంచి మా ఇన్ఛార్జెస్ కానీ మా పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడికి ఈ నిరసనలో పార్టిసిపేట్ చేయడానికి. ఎందుకంటే ఇది ప్రజలతో ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య కనుక. ఇక్కడ 47 బల్క్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఎస్సీజెడ్లో, 118,000 మంది కార్మికులు ఉన్నారు. ప్రతిరోజు నెలకు 3-4 యాక్సిడెంట్ అంటే ఎలా? ఫ్యాక్టరీస్ అంటే యాక్సిడెంట్ సహజమే, కానీ మీ కంట్రోల్ తప్పి మీ ప్రివెంటివ్ మెజర్స్ పాటించకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఉన్నందున జరుగుతున్నాయి కనుక దాని మీద మాకు ఇమ్మీడియట్ నివేదిక కావాలి. ఆ నివేదిక కాకపోతే నివేదిక ఇస్తే సరే సరే, ఆ నివేదిక ఇచ్చి ఆ సంబంధిత అధికారులు వచ్చి మేము 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ దీనిపైన సవివరమైనటువంటి రిపోర్ట్ ఇస్తాము. ఈ యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలకి సంభవిస్తున్నటువంటి కారణాలను మేము తెలియజేస్తాం. వాటిని పూర్తిగా మేము ప్రత్యామ్నాయ మార్గంలో పూర్తి స్థాయిలో భద్రత పట్టి చేపట్టేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పే వరకు మేము నిరసన విరమించుకోబోము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా పార్టీ నుంచి పెద్దలందరూ కూడా ఇంకా కొంత గంట గడిలో వస్తారు. ఇలాగే ఉన్నట్లయితే సాయంత్రం కల్లా 3-4 వేల మందితో మేము పోలీస్ స్టేషను అటు ఫ్యాక్టరీస్ను కూడా ముట్టడించే పరిస్థితి వస్తుంది. దాన్ని రాకుండా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం ఉంది ఇక్కడ, సీఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి జెడ్ఎం జోన్ ఏపీఐసీ జెడ్ఎంని, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్ని, తర్వాత అభిజిత్ కంపెనీ తాలూకు సీఈఓని పిలిపించి జరిగినటువంటి సంఘటన పైన వాస్తవాలు చెప్పి దానికి వారు తీసుకునే చర్యలు ఏంటో తెలియజెప్తే దాన్ని సాటిస్ఫై అయ్యి ప్రజల పక్షాన వాళ్ళ దగ్గర ప్రజలు ఓకే అంటే దీన్ని విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అభిజిత్ ఇండస్ట్రీ సీఈఓ వెంటనే రావాలి, రావాలి. అభిజిత్ ఇండస్ట్రీ సీఈఓ వెంటనే రావాలి, రావాలి. ఏపీఐసీ జెడ్ఎం రావాలి, రావాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అభిజిత్ సీఈఓ రావాలి, రావాలి. అభిజిత్ సీఈఓ రావాలి, రావాలి. ఏపీఐసీ జెడ్ఎం రావాలి, రావాలి. అభిజిత్ సీఈఓ రావాలి, రావాలి. జై జనసేన, జై.
జై జనసేన. జై జనసేన. జై జనసేన.